జై శ్రీకృష్ణ భయం ఇది ఒక మానసిక భావన మనిషిని ఎంతో ఉద్విగ్నంగా చేసేటటువంటి ఒక తీవ్రమైనటువంటి మనోవికారం ఈ భయం అనేటటువంటిది మనిషితో పాటే పుడుతుంది చిన్నప్పుడు అమ్మ అగు బూచోస్ వస్తాడు వస్తాడు వస్తాడని చెప్పగానే భయపెడడం మొదలు పెడతాం అక్కడి నుంచి మన జీవితం ప్రారంభమైంది అలాగే చిన్న వయసులో అధ్యాపకులు పిల్లలు ఎక్కడ హోంవర్క్ చేయకపోతే దండిస్తాడో అని భయపడటం అనేది ఉంటుంది ఇవన్నీ దాటాక తానేంటో సమాజానికి తెలియజేస్తూ మళ్ళీ తిరిగి సమాజం తన్నేముంటుందో అని భయపడుతూ ఒక్కొక్క అనుభవాన్ని తెచ్చుకుంటూ ముందుకి జరుగుతూ ఉంటాడు జీవితంలో కనుక జీవితంలోని ప్రతి కోణంలో కూడా భయం 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 అనేటటువంటిది మన నిత్య జీవనయాత్రలో ఒక భాగం అది ప్రతి వ్యక్తి కూడా తాను చేసేటటువంటి పనులన్నీ చాలా పర్ఫెక్ట్ అని ఇతరులు చేసేటటువంటివన్నీ కూడా ఎన్నో దోషాలు ఉన్నాయని అలాగే తాను ఎంతో పరిపూర్ణుడనని ఎన్నో ఇలాంటి భావాలతో ఉంటాడు అందుకే తెలుగులో చెప్తారు తన కంపు తనకింపు అని అంటే పక్కవాడి దగ్గర నుంచి ఏ చిన్న లోపం ఎదురైనా అది పెద్ద లోపంగా దోషంగా చెప్తుంటాడు కానీ తనది మాత్రం తను చాలా కరెక్ట్ అని అనుకుంటుంటాడు కనుక ఏ ఏ సందర్భంలో కూడా తన తప్ప ఎదుటివాడి తప్ప అనేది తెలియనటువంటి నిర్ణయించలేనటువంటి సమయంలో ఏం చేస్తాడంటే ముందు ఫస్ట్ ఎదుటివాడిని అనడం మొదలు పెడతాడు వాడు ఇలా చేసినందువల్లే ఇలా అయిపోయింది అని అంటూ మనిషి తన లోపల ఉండేటటువంటి భయాన్ని కప్పిపుచ్చుకుంటుంటాడు మనిషికి ఎదుటివాడి మీద నిందారోపణ నేరారోపణ వేయడం అలాగే భయపడుతూ ఉండడం అనేటటువంటివి అతడి పతనానికి మూలాలు అతడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో చేసే పనులు అందులోనే ఇవన్నీ కూడా దాగి ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అని అరిషడ్ వర్గాలని చెప్తారు ఆరు ఈ ఎమోషన్స్ ఇవి ప్రధానంగా ఆధ్యాత్మిక సాధనకు జీవనానికి కూడా ప్రతిబంధకాలని చెప్తారు కానీ వాటన్నిటిని మించింది అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ శత్రు ఎవరైనా ఉన్నారంటే అది భయమే కనుక తన చేతల వల్లే కర్మఫలం తనకి తిరిగి వస్తుంది అని మర్చిపోతుంటాడు మనిషి కష్టం వచ్చినప్పుడు ఆ తనేం చేయాలో తెలియనప్పుడు చివరికి దైవం పైన నింద వేయడానికి కూడా మనిషి వెనకాడాడు అది చిత్రమైనటువంటి ప్రవర్తన మనిషిది ఎందుకంటే తనలో ఉండేటటువంటి కామక్రోధలోపమోహ మత మాత్సర్యాలు తన మీద దాడి చెయ్యకుండా తన్నే తాను బ్యాలెన్స్ చేసుకోవటం అనేది నేర్చుకోకుండా ఐ మీన్ ప్రాక్టీస్ చేయకుండా భగవంతుడు ఇలా చేయడం లేదు భగవంతుడు నన్ను అలా కాపాడటం లేదు అని అంటూ భగవంతుడి మీద పడుతుంటాడు దాని నుంచి బయటికి రా కలగడం ధైర్యంగా ఉండడం ఊరితో ఉండడం ఇది సాధకుడి యొక్క లక్షణం దీన్నే ఆధ్యాత్మిక భాషలో సాధన అంటారు భయాన్నించి రక్షించగలిగినటువంటి ఏకైక ఆపన్న హస్తం ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక సాధన వల్ల భయం దూరం అవుతుంది అని మన ప్రాచీన మహర్షులు అనేక ప్రకారాలుగా చెప్పారు పరమాత్మని జపంతో ధ్యానంతో అంతర్ముఖునిగా చేసుకోవాలి అంటే ఈ అపార్ట్ ఫ్రమ్ ఓపెన్ అపార్ట్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఓపెన్ యువర్ ఇంటర్నెట్ కనుక భక్తి వల్ల జ్ఞానం వల్ల వైరాగ్యాల వల్ల లౌకిక వాంఛల యొక్క ఉద్ధృతి తగ్గుతుంది సాధారణంగా ఉన్నది కోల్పోతామేమో అని భయం కోరుకున్నది దొరకదేమో అని భయం ఇలా తనను రక్షించేటటువంటిది ఆత్మశక్తి అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనిషి ఇంకా మనిషికి ఉండేటటువంటి చింత బాగా దూరం అవుతుంది ఒక సాధకుడు ధ్యాన సాధన కోసం ఈ జనవాహిని ప్రజలు ఉండేటటువంటి ఈ ప్రపంచానికి బాహ్యంగా దూరంగా వెళ్ళాలనుకుంటాడు ఒక అడవికి వెళ్తాడు ఒక పల్లెకి వెళ్తాడు ఒక చిన్న పాడుబడ్డ పూరి గడిసని చాలా తృప్తిగా సంతోషంగా తీసుకుంటాడు ధ్యానం చేసుకుందాం కూర్చున్నాడు అందులో ఎవరో అగో చిరుతులు వచ్చింది చిరుదుపులు వచ్చిందని చెప్పి కేకలు పెట్టారు వెంటనే వెంటనే ఎలర్ట్ అయిపోయాడు వెంటనే ఒక తడక అంటారు కదా బ్యాంబూస్ తోటి ఉండేటటువంటి ఒక చిన్న మా ద్వారం అడ్డం వెంటనే దాన్ని అడ్డం పెట్టాడు అడ్డం పెట్టేసి తన తాను కాపాడుకునేటానికి ప్రయత్నం చేశాడు మళ్ళీ కూర్చున్నాడు సేఫ్గా ఉన్నా అనుకున్నాడు ఒక్క క్షణంలో మళ్ళీ ఆయనకు అనిపించింది ఏంటి నేను ఇది పెట్టాను దాన్ని తోసుకుని రావడం పులికి చాలా తేలిక కదా నేను నా ఆస్తులు పాస్తులు భార్యాబిడ్డలు ఇంకా అన్ని బాధ్యతలు తీర్చేసుకొని వచ్చిందే నేను సాధన కోసం అన్నింటి నుంచి దూరంగా మళ్ళీ నేను ఎందుకు భయపడుతున్నాను ఇలాగా ఆత్మ సాధనకి అడ్డంకిగా ఉండేటటువంటి అవరోధాలన్నింటినీ కూడా దాటడానికి ఇంత దూరం వచ్చి చివరికి చిరుతప్పులు వస్తుంది అనుకుంటే ఇంత ఎందుకు భయపడ్డా నేను ఈ భయం నుంచి దూరంగా రావాలి కదా నేను నుంచి ప్రపంచం నుంచి దూరంగా రావడం కాదు భయం నుంచి దూరంగా రావాలి కాబట్టి ఇది అసలు ఇలా తలుపులు వేయడం భయపడడం ఇదంతా కూడా నా ధ్యాన సాధనకి సరి అయినది కాదు అని ఒక క్షణం మళ్ళీ అతనిలోని వివేకం లేచింది వెంటనే తను అయ్యాడు అంతలో చిరుతపులి రానే వచ్చింది అయినా ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఇక మర్చిపోయి తనలో ఎప్పుడైతే రియలైజేషన్ స్టార్ట్ అయిందో వెంటనే ఇంకా అన్నిటి అతీతమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోయారు చిరుతపులి వచ్చింది నిమిషం అటు ఇటు చూసింది దగ్గరికి వచ్చింది అతడికి వెళ్ళిపోయింది కనుక ఈ మనసు కల్పించేటటువంటి ఒక మహా మాయ భయం ఆ మాయాజాలం నుంచి బయటపడి మనం బ్యాలెన్స్గా నిలబడేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగా ప్రయత్నం చేయకుండా ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో దుఃఖపడుతూనే ఉంటాం దుఃఖానికి మూల కారణం భయం నిర్భయత్వమే స్వర్గం కాబట్టి భయరాహిత్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి మనశ్శాంతి మనం పొందాలి అంటే నిర్భయత్వమే శరణ్యం అని వివేకానందులు వారు చెప్పారే ఆ మాటని మనం సదా స్మరణలో ఉంచుకొని భయరహితమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవనాన్ని ఒక సాధకుడు ప్రయత్నం చేసుకోవాలి ఆచరించాలి ఆనందించాలి జై శ్రీకృష్ణ